అందరికీ నమస్తే అండి హెడ్డింగ్ చూసే ఉంటారు కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇది ఒక సున్నితమైన చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం సో కొంతమంది మనోభావాలు పక్కన పెట్టుకొని ఆ అవకాశం ఉందా లేదా ఉంటే ఎందుకు ఉంది అది ఎవరికి మంచిది ఎలా మంచిది రాష్ట్రానికి ఎంతవరకు మంచి చేస్తుంది అనే కీలక అంశాలని ఈ వీడియోలో మనం ప్రస్తావిద్దాం నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కొండబద్దలు కొట్టేలా మాట్లాడారు ఒకటి పొత్తు ఉంటుంది అని చెప్పారు రెండు సీఎం సీటు అడగం మనకి ప్రస్తుతానికి అంచెలంచెలుగా ఎదగాలి నేను సినిమాల్లో అంచెలంచెలుగా ఎదిగాను కష్టపడి పైకి వచ్చాను అలాగే సీఎం సీట్ అనేది రావాలి మనం గత ఎన్నికల్లో ముప్పై నలభై సీట్లు గెలుచుంటే ఇప్పుడు మనం సీఎం సీట్ అడిగేవాళ్ళం కాబట్టి మనం గెలవలేదు కాబట్టి అనేటట్టు చెప్పారు సో ఒక రమైన క్లారిటీ ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చిన దానిలో ఇప్పటికీ జనసేనలో కొంతమంది రకరకాల అర్థాలు వెతుక్కుంటున్నారు ముప్పై నలభై సీట్లు గెలిస్తే మళ్ళీ సీఎం అవుతామని ముప్పై నలభై సీట్లు గెలిపించండి అని ఆయన అడిగినట్టు రకరకాలు వెతుక్కుంటున్నారు అంటే ముప్పయో నలభైయో గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే సీఎం అయిపోతారు అనేటట్టు చెప్పుకుంటున్నారు ఎందుకంటే కర్ణాటకలో కుమారస్వామి గారిని తీసుకొని కానీ ఆయన చెప్పింది గత ఎన్నికల్లో ముప్పై నలభై సీట్లు గెలిపించి ఉంటే ఇప్పుడు మనం సీఎం సీటుకి డిమాండ్ చేయడానికి మనం బలం బలం ఉండేది అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే మాకు ముప్పై వచ్చాయి సో మాకు ఇప్పుడు నలభై యాభయో అరవైయో డెబ్బయో వస్తాయి సో సీఎంకు చె అర్హత నాకు ఉంది అని ఆయన అడగవచ్చు గట్టిగా అది ఆయన చెప్పిన అర్థం దానికి ఇప్పటికి కొంతమందికి అర్థం కాలేదు కాసేపు వదిలే అర్థం అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్లాన్ ఒక కీలకమైన ప్రపోజల్ రెండు పార్టీల మధ్య ఉంది అదేంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సారీ రెండు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలోకి వెళ్ళాలి అనేది సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు సీఎంగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రివర్గంలో చంద్రబాబు గారి కింద మంత్రిగా ఉంటే బాగోదు ఇప్పుడు ఎంతైనా సరే ఉప ముఖ్యమంత్రి అయినా లేదా ఏ కీలక మంత్రి అయినా సరే బాస్ ముఖ్యమంత్రి అవుతారు సో పవన్ కళ్యాణ్ గారి మీద బాస్ చంద్రబాబుగా ఉంటే జనసేన కేడర్ అంత అంగీకరించకపోవచ్చు అలాగే దాని బదులు పవన్ కళ్యాణ్ గారి స్థానంలోనే జనసేన పార్టీలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మంత్రి పదవి అంటే చిన్నది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఆయన కూడా అడగట్లేదు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కొంతమందికి మంత్రి పదవులు ఇస్తారు ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసి కేంద్రానికి వెళ్తే బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీల పొత్తు ఉంటే బీజేపీ కూడా సహకరిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొంతమంది కేంద్రంలో మంత్రివర్గంలో చోటిస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ముందు అవకాశాలు స్పష్టమైన అవకాశాలు ఉంటాయి కేంద్ర మంత్రి అంటే ఈక్వల్ టు సీఎం అనుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రోటోకాల్ ఉంటుంది అది కూడా మంచి పదవి తీసేయాల్సింది కాదు ఎందుకంటే కేంద్ర మంత్రిగా చేసి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రులు అయిన తర్వాత కూడా కేంద్ర మంత్రులుగా చేసిన చాలా చాలామంది చాలామంది ఉన్నారు మమతా బెనర్జీ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు మాయావతి గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు సీఎం కేసీఆర్ గారు పనిచేశారు అలాగే చాలామంది ఉన్నారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు నితీష్ కుమార్ గారు సో దేశవ్యాప్తంగా చాలామంది నాయకులు కేంద్ర మంత్రులుగా పనిచేసిన తర్వాతే ఆయా రాష్ట్రాలకు సీఎంలు అయ్యారు అలాగే ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీలు ఓడిపోయిన తర్వాత కేంద్రంలో మంత్రులుగా కూడా చాలామంది అయ్యారు సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఆయన కేంద్ర మంత్రి అయితే ఎలాగ కేంద్రం గత తొమ్మిదేళ్ళుగా రాష్ట్రానికి సహకరించలా విభజన చట్టం హామీలు ఏమీ నెరవేర్చలా ఆ కోపం బీజేపీ బీజేపీ మీద బాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీద బాగా కోపం ఉంది విభజన చట్టం హామీలు నెరవేర్చలేదు పోలవరంకు నిధులు ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అదే మేస్తున్నారు ఇదే మేస్తున్నారు అనే కోపం ఉంది సో పవన్ కళ్యాణ్ గారు కనుక కేంద్ర మంత్రి అయ్యి కేంద్రంలో తనకున్న పరిచయాలతో రాష్ట్రానికి సంబంధించి కొన్ని కనుక మంచి ప్రాజెక్టులు తీసుకురాగలిగితే విభజన చట్టం హామీలు నెరవేర్చడానికి కేంద్రం స్థాయిలో ఆయన ఫైట్ చేసి ఆయన పోరాటం ద్వారా రాష్ట్రానికి ఏమైనా వస్తే ముందుగా ఆ మంచి పేరు వచ్చేది పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆ తర్వాత రాష్ట్రంలో ఆయన బలం ఆయన ఇమేజ్ ఆయన పొలిటికల్ చరిష్మ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తన పార్టీల వాళ్ళే తన పార్టీ వాళ్ళే మంత్రి పదవుల్లో కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కేంద్రంలో ఆయన ఉన్నారు రాష్ట్రంలో ఆయన మనుషులు మంత్రులుగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రభావం బాగా పెరుగుద్ది అటు అధిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికార భాగస్వామిగా జనసేన పార్టీ ప్రభావం ఇన్ఫ్లుయన్స్ బాగా పెరుగుద్ది అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి బాగా ఉపయోగపడుతుంది అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సీఎం సీఎం క్యాండిడేట్గా ఆయనే రావచ్చు ఎందుకంటే కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం అలాగే రాష్ట్రానికి ఏదో ఒకటి తీసుకొచ్చారు సాధించారు అనే మంచి పేరు ఇవన్నీ కూడా పనికి పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత నిధులు కూడా సమీకరణ జరుగుద్ది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఆయనే సీఎం క్యాండిడేట్గా వెళ్ళొచ్చు అప్పుడు పొత్తులు ఉంటే మళ్ళీ టీడీపీకి జనసేనకి లేదంటే ఇతర పార్టీలతో ఏమైనా పొత్తులు ఉంటే పవన్ కళ్యాణ్ గారే సీఎం క్యాండిడేట్గా ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తెలిసింది ఏదో సాధించారు కాబట్టి పొత్తులు లేకపోయినా సరే కొంత నమ్మకం ప్రజల్లో కొంత నమ్మకం ఉంటుంది సరే ఈయన కేంద్ర మంత్రిగా పలానా పని చేశారు పలానా పలానా చేశారు కాబట్టి అని సో నేను ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎందుకు అంటున్నానంటే ఒక ఈ రెండు పార్టీల మధ్య ఎందుకు ప్రపోజల్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ జనసేన పార్టీ వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక పదవిలో చూడాలని ఉంది కానీ ముఖ్యమంత్రి పదవి రావడం అనేది కష్టం అసాధ్యం అని పవన్ కళ్యాణ్ గారి మాటల్లో తేలిపోయింది కానీ ఆయనకు బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాల కారణంగా బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు కాబట్టి పొత్తులో వెళ్తారు కాబట్టి అదే జరిగితే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ పెద్దలేమి వద్దు అని చెప్పే అవకాశం ఉండదు అయితే కేంద్ర మంత్రి అయ్యాక చిరంజీవి గారిలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు వేరేగా కొంచెం ప్రజలతో కనెక్షన్స్ పోకుండా చూసుకుంటే చిరంజీవి గారు చేసిన తప్పు ఏంటంటే కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఆయన పబ్లిక్ రిలేషన్స్ వదులుకున్నారు ఆయన పార్టీ చూసుకున్నారు పదవి చూసుకున్నారు పదవి దిగిపోయిన తర్వాత ఇంకా సినిమాల్లోకి వెళ్ళిపోయారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయకుండా అదే ప్రజా సంబంధాలు కొనసాగించి అదే రకంగా పార్టీని నిలబెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఆయన భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు బాగుంటుంది సో అందుకే పార్టీలో రాజకీయ అభిమానులు కొంతమంది అలాగే ఆ పార్టీలో కొంతమంది పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రపోజల్ అయితే చేస్తున్నారనమాట